రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురండి అంటే తీసుకురాలి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురండి అంటే తీసుకురాలి, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అంటే అది చేయలేరు. కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఉన్న పరిశ్రమల్ని కాపాడుకోండి, వాటిని పక్క రాష్ట్రాలకి పోలివ్వకుండా చేసుకోండిరా అంటే వాటిని కాపాడుకోవటం మానేసి మాకు డబ్బులు ఇస్తేనే మీ పరిశ్రమలు ఇక్కడ పెట్టండి, మా కడుపులు నింపితేనే మీ పరిశ్రమలు ఇక్కడ పెట్టండి, మాకు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మా కాలేజ్ దగ్గర గుమ్మరిస్తేనే మీ పరిశ్రమలు ఇక్కడ పెట్టుకునే దానికి మీకు అవకాశం కల్పిస్తా, లేకుంటే వెళ్ళిపోండి అని వాళ్ళని పారదోలుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఎందుకు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, ఎందుకు నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దరిద్రగొట్టు రాష్ట్రంగా మార్చేస్తున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఏంటంటే మీరు మాట్లాడే భాష తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, ఎవడయ్యా నువ్వు ఆస్త్రాలు కానివి, ఎవడు నువ్వు, నువ్వు చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తావు, లోకేష్ గారిని టార్గెట్ చేస్తావు, మీడియా ఛానల్ని టార్గెట్ చేస్తావు, పరిటాల కుటుంబం గురించి టార్గెట్ చేసి మాట్లాడతావు, ఎవడు నువ్వు, నీ బ్రతుకెంత ఆస్త్రాలు ఒక చెత్త కానివి. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా పరిశ్రమలు పెట్టాలన్నా సరే మీకు లంచాలు ఇవ్వాలా, రాప్తాడుకు వచ్చిన జాకీ పరిశ్రమ ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయింది, దానికి సమాధానం ఉందా నీ దగ్గర, దానికి సమాధానం చెప్పడం చేత కాదు. ఈరోజు మీడియా ముందుకు వచ్చి నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు, మనిషివేనా, మనిషి పుట్టుకే పుట్టావా, కడుపుకి అన్నం తింటున్నావా, దారిన పెంట తింటున్నావా, మనిషి పుట్టక పుట్టినవాడు ఎవడు కూడా నీ మాదిరి ఎవడు మాట్లాడాడు చంద్రశేఖర్ రెడ్డి. ఈరోజు నువ్వు మేము తలుచుకుంటే ఏమన్నా చేస్తాం, మేము తలుచుకుంటే ఏమన్నా చేయగలం, ఏంట్రా మీరు తలుచుకునేది, అధికారం ఉంటే మీరు తలుచుకోగలరు, అధికారం ఉంటే మీరు మాట్లాడగలరు, అధికారం ఉంటేనే మీరు విర్రవేగలరు, రెచ్చిపోగలరు, అదే అధికారం లేకపోతే మూలన కూర్చుంటారు. మీరు చంద్రబాబు నాయుడు గారికి తలుచుకోవడం చేత కాకనా, 2014 నుంచి 2019 వరకు ఆయన తలుచుకొని ఉండుంటే ఎరా మీ నోరు లేచేయా, అసలు మీరు కనపడే వాళ్ళ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు, వాళ్ళ సంతోషం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రతి ఒక్క పేదవాడిని కూడా ఐశ్వర్యవంతులు చేయాలి, రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలి, ప్రతి ఒక్కడికి కూడా కడుపు నిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో ఆయన ఆలోచన చేసి పనిచేస్తుంటే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారా, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే భయపడుతున్నాయి, పెట్టుబడులు రావాలంటే భయపడుతున్నారు, మీ లంచాల దాడిని తట్టుకోలేక, మీ ధనదాహాన్ని తట్టుకోలేక చివరికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు కూడా రాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుండగా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా, మీరంతా చెప్పు తీసుకొట్టే వాళ్ళక మీ అందరినీ. ఈరోజు 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారా జాతీయ పరిశ్రమ నుంచి, ఎందుకు ఇవ్వాలరా మీకు 10 కోట్ల రూపాయలు, ఎందుకు ఇవ్వాలరా మీకు 10 కోట్ల రూపాయలు, దానికి సమాధానం ఉందా మీ దగ్గర చంద్రశేఖర్ రెడ్డిగా, మీ దగ్గర సమాధానం ఉందా, ఈరోజు సిగ్గులని మాట్లాడి మాట్లాడుతున్నావు, ఎలా కడుపు కన్నా తినే భాష నువ్వు మాట్లాడేది, చివరికి నీకు జన్మనిచ్చిన నీ తల్లి కూడా కాంతించి ఉంటుందిరా చంద్రశేఖర్ రెడ్డి నిన్ను, చివరికి నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లి కూడా కాంతించి ఉంటుంది నిన్ను, నువ్వు మాట్లాడే భాష ఎరా, నీకు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో ఇదే భాష మాట్లాడతావా, వాళ్ళకు ఇదే భాష నేర్పిస్తావా, సిగ్గనేది లేదారా. ఈరోజు మీరు బూతులు మాట్లాడాలన్నా, రౌడీజం చేయాలన్నా, ఈరోజు ప్రజల భయభ్రాంతులకు గురి చేయాలన్నా సరే మీకు రాజకీయం కావాలా, అధికారం, అధికారం ఉంటేనే మీరు మాట్లాడతారు, అధికారం లేకపోతే మూలన కూర్చుంటారు. అరే అధికారం అంటే ఏంటి చంద్రశేఖర్ రెడ్డి, బూతులు మాట్లాడటమా, అధికారం అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళటం, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, పెట్టుబడులు తీసుకురావడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించడం, రాష్ట్ర ప్రజానికాన్ని సంతోషంగా ఉంచడం, ప్రతి ఒక్క పేదవాడిని కూడా ఐశ్వర్యవంతం చేసే విధంగా పరిపాలన ఉండాలిరా సిగ్గులేనోడా. ఈరోజు తల్లుల్ని తిట్టడం కన్నా తల్లుల్ని తిట్టడం, జన్మనిచ్చిన తల్లుల్ని తిట్టడం కాదురా చత్తేదవా,